నందమూరిపురం హిందూపురంలో నందమూరి బాలకృష్ణ నటించిన బ్లాక్ బాస్టర్ హిట్ మూవీ అఖండ 50 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా తమ అభిమాన నాయకుడికి అభినందనలు తెలియజేస్తూ స్థానిక శ్రీ విష్ణు థియేటర్ నందు సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా నందమూరి అభిమానులు పాల్గొని కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో నందమూరి బాలయ్య ఫ్యాన్స్ అసోసియేషన్కి సంబంధించిన ప్రముఖులు బండారు బాలాజీ మరియు హెచ్ఎన్ రాము, నారాయణ స్వామి తదితరులు పాల్గొన్నారు. ఆ కార్యక్రమం యొక్క సంబరాలను చూద్దాం, రండి. అఖండమైన విజయం సాధించిన శుభ సందర్భాన బాలయ్యబాబు నియోజకవర్గంలో మరి అభిమానుల మధ్యన ఆ కోలాహలం, ఆ ఆనందం వారి మాటలను తెలుసుకుందాం. చెప్పండి, ఈ అఖండ సినిమాకు అఖండ విజయం సాధించిన నందమూరి అభిమానులకు, ప్రేక్షక దేవుళ్లకు అందరికీ ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే ఈ కరోనా కష్టకాలంలో సినిమా రిలీజ్ చేయాలంటేనే భయపడుతున్న నిర్మాతలు కావచ్చు, హీరోలు కావచ్చు, దర్శకులు కావచ్చు, ఏమవుతుందో, ఫ్యూచర్ థియేటర్ జనాలు వస్తారా లేదా అని భయపడుతున్న తరుణంలో మన నందమూరి బాలకృష్ణ గారు, బోయపాటి శ్రీను గారు, అలాగే నిర్మాత మిర్యాలు కూడా రవీంద్రరెడ్డి గారు ధైర్యం చేసి ఫస్ట్ మా సినిమా దొంగలుతాం, జనాలు ఎలా రారో చూద్దాం థియేటర్కు, సినిమా బాగుంటే థియేటర్కి జనాలు వస్తారని రిలీజ్ చేసి సినిమా అఖండ విజయాన్ని సొంతం చేసుకున్న సందర్భంగా, అలాగే మన భారతదేశమే కాక ప్రపంచవ్యాప్తంగా ఈ వారం 10 రోజులు ఆడుతున్నాయి సినిమాలు ప్రస్తుతానికి కరోనా ఎఫెక్ట్కి, అలాంటిది 50 డేస్ కంప్లీట్ చేసుకొని 103 కేంద్రాల్లో 200 కోట్ల పైగా షేర్ వసూలు చేసి దిగ్విజయంగా ముందుకు పోతూ 100 డేస్ పరుగులు తీస్తున్నా, 100 డేస్ 50 రోజులు పూర్తి చేసుకొని 100 డేస్ పరుగులు తీస్తున్న ఈ అఖండ సినిమాని ఇంత అఖండ విజయాన్ని సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది. నందమూరి అభిమానులుగా కావచ్చు, మా హిందూ ప్రజలుగా కావచ్చు, అందరూ గర్వంగా చెప్పుకుంటున్నాం. ఏది చేయాలన్నా మా బాలయ్య బాబు చేయాలి. బాలయ్య బాబు తర్వాత ఎవరైనా ఇండస్ట్రీలో రికార్డు సృష్టించాలన్నా బాలయ్య బాబే, దాన్ని తిరగరాయాలన్నా బాలయ్య బాబే. ఎవరు ఎన్ననుకున్నా కూడా బాలయ్య బాబు తన సొంత నిర్ణయంతో తన పని తను చేసుకుంటూ, అతను ఆలోచన విధానం కావచ్చు, సినీ పరిశ్రమ బాగు గురించి కావచ్చు, అలాగే మా ఇందూరు ప్రజల నియోజకవర్గం గురించి మంచిగా ఆలోచన చేస్తూ ఈ కరోనా కష్టకాలంలో సినిమా పరంగా మా నియోజకవర్గంగా అన్నీ ఆయన సర్దుబాటు చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నాడు. సినీ ఫీల్డ్ కూడా బాలయ్య నుంచి ఇంతకింత నేర్చుకుని ముందుకెళ్ళానని ఈ సమయంగా మేము తెలియజేసుకుంటున్నాం. జై బాలయ్య, జై బాలయ్య, జై జై అఖండ. ఈరోజు నందమూరి అభిమానులందరికీ పండగ రోజు. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క తెలుగు వారికి తెలుసు ఈరోజు అఖండమైన ఘన విజయం సాధించి ఈరోజు 100 కేంద్రాలు పైగా 50 రోజులు పూర్తి చేసుకొని ఇంకా దిగ్విజయంగా కొనసాగుతోంది. తప్పకుండా 100 రోజులు కూడా ప్రదర్శింపబడుతుందని ప్రతి ఒక్కరూ గట్టిగా నమ్ముతున్నాము, అది నిజం అవుతుంది కూడా. అంతేకాకుండా మొట్టమొదటిసారిగా విదేశాల్లో కూడా 50 రోజులు అనేక కేంద్రాల్లో ప్రదర్శింపబడి నూతన రికార్డు సృష్టించింది. కలెక్షన్లలో అయితే దాదాపు 200 కోట్లు గ్రాస్ వసూలు చేసి మరో రికార్డు సాధించింది. ఈ శుభ సందర్భంలో మా అభిమాన హీరో నందమూరి బాలకృష్ణ గారికి, మా హిందూపూర్ పట్టణ అధ్యక్షులు బండారు బాలాజీ గారికి, స్టేట్ కన్వీనర్ నందమూరి సతీష్ గారికి, వైస్ ప్రెసిడెంట్ హెచ్ఎన్ రాము గారికి మరియు మా నందమూరిపురం నందమూరి అభిమానులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇక్కడ మరో ముఖ్య విషయం అందరికీ తెలియజేయాలా, బోయపాటి గారు పుట్టిందే బాలయ్య కోసం అన్నట్టు బాలయ్య బోయపాటి కాంబినేషన్లో ప్రతి చిత్రం సూపర్ హిట్ అవుతుంది. అలాగే త్వరలో రాబో అఖండ 2 కూడా ఘన విజయం సాధించాలని కోరుకుంటూ జై బాలయ్య. అందరికీ వందనాలు. ఈరోజు ఈ కరోనా విపత్తు నుంచి తొలిసారిగా అఖండ వచ్చి ప్రతి ఒక్క పిక్చర్ని కూడా ఎంకరేజ్ చేసుకొని జనాల్ని థియేటర్ పక్క రానిచ్చడము ఇదే ఫస్ట్ మొట్టమొదటిసారిగా. మన హిందూపురంలో 50 రోజులు పూర్తి చేసుకొని 60 లక్షల షేర్తో ఈరోజు జై బాలయ్య.
బాలకృష్ణ కెరీర్లోనే బాలకృష్ణ నుంచి ఫస్ట్ మాకు 60 లక్షలు షేర్ వచ్చిందంటే మా హిందూ పట్టణ ప్రజలందరికీ సంతోషం, అభిమానులకి అందరికీ పేరు పేరు ధన్యవాదాలు. టౌన్ రికార్డు. జై జై బాలయ్య. ఈరోజు అఖండ 50 రోజులు సందర్భంగా రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా అఖండ విజయం సాధించిన సందర్భంగా మా నందమూరి బాలయ్య బాబు గారికి హిందూపురం శాసనసభ్యులు, మా అభిమాన నటుడు, మా ఆరాధ్య దైవం హిందూపురంలో బాలయ్య బాబు గారికి ఉన్న అభిమానం, మరోసారి హిందూపూర్లో అఖండ చిత్రం 50 రోజు జరుపుకుంటున్న సందర్భంగా నందమూరి అభిమానులకు, ప్రేక్షక దేవుళ్లకు, పుర ప్రజలకు అందరికీ పేరు పేరున మా ధన్యవాదాలు. ఎందుకంటే బోయపాటి బాలయ్య బాబు గారు కాంబినేషన్లో 3వ చిత్రం అఖండమైన విజయం సాధిస్తూ ఇటు సినీ పరిశ్రమకు కానీ ఇటు తెలుగు పరిశ్రమకు కానీ యావత్ సినీ పరిశ్రమలో ఈరోజు అఖండ చిత్రాన్ని దిగ్విజయంగా 50 రోజులు పూర్తి చేసుకొని 100 రోజులకు పయనమవుతున్న సందర్భంగా మా బాలయ్య బాబు గారు మంచి కష్టకాలంలో సినిమా అనేది ఏ విధంగా ఉంటుంది, సినిమా ఏ విధంగా ప్రజల్ని థియేటర్లకు రప్పించాలి అనే ఒక మంచి ఉద్దేశంతో ఆయన మంచి చిత్రాలను నిర్మించి ప్రేక్షక మన్ననలు పొందిన వ్యక్తి మా బాలయ్య బాబు గారు. మా బాలయ్య బాబు గారు ఇదే సమరసింహారెడ్డి టైంలో సినిమాలు 100 రోజులు ఆడే గడ్డు పరిస్థితుల్లో దాదాపు 120 కేంద్రాలు 100 రోజులు ఆడి, 175 రోజులు దాదాపు 32 కేంద్రాలు ఆడి వరల్డ్ రికార్డ్ సృష్టిస్తే దానికి అనుసంధానిస్తూ సినీ పరిశ్రమ అంతా వెంటబడి రికార్డుల పరంగా పోయింది. ఈరోజు కరోనా కాలంలో ఈరోజు 10 రోజులు ఆడే సినిమా అంటే గొప్ప. అటువంటిదే ఈరోజు 50 రోజులు దిగ్విజయంగా ప్రదర్శించబడుతూ 100 రోజులకు పయనమవుతున్న సందర్భంగా ఈరోజు మా బండారు బాలాజీ గారు ఆధ్వర్యంలో, నందమూరి సతీష్ గారి ఆధ్వర్యంలో మా ఫ్యాన్స్ అంతా కలిపి 50 రోజులు పండుగ జరుపుకుంటున్న సందర్బంగా మా బాలయ్య బాబు గారికి మరియు నందమూరి అభిమానులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జై బాలయ్య.